టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ఆర్ సిపి ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు పబ్లిసిటీ కోసం ప్రాణాలు తీసే వ్యక్తి అంటూ చంద్రబాబుపై భరత్ మండిపడ్డారు రాజమండ్రిని సర్వం సుందరంగా తీర్చిదిద్దితే టిడిపి నాయకులు మహానాడు పేరుతో నాశనం చేస్తున్నారు రోడ్డంతా కన్నాలు పెడుతున్నారని ఎంపీ భరత్ వీడియోను చూపించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ టిడిపి జూనియర్ ని వాడుకుని వదిలేసిందని మండిపడ్డారు ఇక్కడ రాజమండ్రి నగరానికి ఒక పది పన్నెండు పదిహేను కిలోమీటర్ల దూరంలో వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎంతో ప్యాషన్తో మా ఊరు మన సొంత ఊరు అని చెప్పి చేస్తూ ఉన్నాము వీళ్ళు తీసుకుని వచ్చి మళ్ళీ ప్రతిపక్షాన్ని గొంతులు నొక్కేస్తున్నారని మాటలు మాట్లాడుతూ ఉన్నారు చేసే పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇంకో పక్కనేమో డ్రిల్లింగ్ మిషన్లతో రోడ్లన్నీ కూడా గుంటలు పెడతా ఉన్నారు నిజంగా వీడియో అది కాకుండా నిన్న ఇంకొక బాధాకరమైన ఇష్యూ ఏంటంటే ఇలా రోడ్లకి గుంటలు పెట్టేస్తూ ఉన్నారు మెషిన్లు తీసుకుని వచ్చి మరి ఇవాళ ఆయన పోలికలతోనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఏ రకంగా వాడుకుని వదిలేశారో ఆయన గ్రహించాడు ఆయన గ్రహించి ఆయన దూరంగా ఉంటున్నాడు ఎందుకంటే మా తాత చావుకు కారకులు మా తాత ఆత్మ శాంతించదన్న ఆయన కూడా దూరంగా ఉంటున్నాడు ఇక రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని పొట్టనబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు కాదా అంటూ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం మృతుల కుటుంబాలను కూడా చంద్రబాబు పరామర్శించలేదన్న ఆయన ఏ మొహం పెట్టుకుని రాజమండ్రిలో మహానాడు పెడుతున్నారని మండిపడ్డారు విశాలమైన గ్రౌండ్లో పబ్లిసిటీ కోసం హడావిడి చేయకండి పుష్కరాల్లో ఘటన జరిగితే దానికి టీడీపీ నేతలే బాధ్యత వహించాలన్నారు ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి పుష్కరాలు జరిగినాయి ఇరవై తొమ్మిది మందిని పొట్టను పెట్టుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఈయన మీడియా హైప్ గురించి రాత్రి నుంచి తెల్లవారుజామున దాకా ప్రజల్ని ఆ ప్రాంతంలో పుష్కరఘాట్ ప్రాంతంలో జమ చేసి పైనుంచి డ్రోన్ షాట్లు తీసి ఆయన ఆయన కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరించి పూజలు చేసుకుని ప్రజలందరినీ కూడా ఒక చోట ఇరుక్కుగా జమ చేసి ఆయన అయిపోయిన తర్వాత వదిలేశారు వదిలేస్తే తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట దేనికి జరిగింది ఎక్కడ ల్యాబ్సెస్ జరిగినాయి మళ్ళీ దీనికి ఒక కమిషన్ వేశారు స్వామి కమిషన్ అని అందులో రిపోర్ట్స్ నిజంగా ఎంత బాధాకరం అని అంటే మీడియా అతి ఉత్సాహం అంట భక్తుల యొక్క అతి ఉత్సాహం వల్ల ఆ తొక్కిసలాడు జరిగిందనేది సారాంశం అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏం లేదు అని తేల్చి చెప్పారు ఇంతకన్నా దారుణమైన విషయం ఒకటి ఉంటుందా మీరు రాజమండ్రిలో అడుగు పెడతా ఉన్నారు మీరు రాబోతూ ఉన్నారు మీరు ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని కనీసం ఎప్పుడైనా పరామర్శించారా కనీసం ఎప్పుడైనా నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించండి అని చెప్పి ఆ కుటుంబాలని ఎప్పుడైనా ఓదార్చారా ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం